బోయినపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన 313వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షులు భోంగాని అశోక్, నాయకులు సంబ లక్ష్మీరాజన్, గుంటి శంకర్, పిట్టల రమేష్, ఉదారి నరసింహచారి, నాయకుడు నాగుల శ్రీనివాస్ గౌడ్, వికృతి ఆంజనేయులు, మెరుపుల గంగాధర్, కొండ కనకయ్య, నల్లగొండ అనిల్ కుమార్, బుర్ర తిరుపతి, బొల్గం పరశురాం తదితరులు పాల్గొన్నారు. కేంద్రమైన బోయినపల్లి గ్రామంలో మన బోయినపల్లి మండల గౌడకుల కులస్తులందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమానికి బోయినపల్లికి వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దీనిని మన రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా దీన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మరి అదేవిధంగా ప్రధాని మోడీ గారికి రాజ్యవారి కానీ వారికి ఎంతో రుణపడి ఉంటారని చెప్పి గౌడకుల అందరూ కూడా మరి వారు తెలిపినట్టుగా ఏదో గ్రామాలలో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి అందులో తాడి చెట్లు మరియు ఈత వనం కూడా పెంచాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన గౌడకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై పెళ్లి మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న బహుజన చక్రవర్తి తొలి తెలుగు విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలా అలాగే సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కలలను నెరవేరుస్తూ యువత సర్దార్ సర్వాయి పాపన్న ఆలోచనలతో సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న ఫస్ట్ ఒక్కడే, తర్వాత రాజైన వైన్యం ఉంది. ఆ చరిత్ర అందరికీ దాదాపుగా తెలుసు. ఆ చరిత్రలు ముందు ముందు తరాలకు తెలియాలనే ఉద్దేశం కొద్దీ ఆ వీరుని చరిత్ర మరవకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గౌడులను ఆదుకోవాలని, ఊరికి చెట్లు పెంచుకునేందుకు 5 ఎకరాల స్థలం ఇస్తాని జీవో ఉంది. ప్రతి ఇప్పుడు దాదాపుగా ఏ ఊర్లో కూడా 5 ఎకరాల జాగ లేదు. మినిమం కనీస అవసరాల గురించి 5 ఎకరాల జాగ ఇచ్చి చెట్లను పెంపించే బాధ్యత పల్లె ప్రకృతి వనం గురించి కానీ, ఉపాధి హామీ పథకంలో కానీ గౌరవ సర్పంచులైనా వీళ్ళైనా అందరు ఎంపీడీసీలు కానీ రాజకీయ నాయకులు చొరవ తీసుకొని పల్లెలు అభివృద్ధి చెందే దిశగా చూడాలని కోరుకుంటున్నాను. జై సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 313వ వర్ధాంతి వేడుకలను బోయినపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం, మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సర్వాయి పాపన్న గారు వెనుకబడినటువంటి బహుజన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి, వారు గౌడ కులస్తుల కోసం కూడా హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, ఒక కళ్ళు గీసే వ్యక్తి. గోల్కొండ కోటపై రాజైన వైనం మనం ఎంతో ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. త్యాగదనుల యొక్క వాళ్ళ త్యాగాలను, వాళ్ళు చేసిన పోరాటాలను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ వారి వర్ధాంతి జయంతి ఉత్సవాలను అధికారికంగా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మన బోయినపల్లి మండల కేంద్రం తరఫున, మండలం తరఫున, గౌడ సంఘం తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సర్వాయి పాపన్న గౌడ్ గారి, సాకలైలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య వారి యొక్క త్యాగాల ఫలితమే ఇలా అన్ని వెనుకబడిన వర్గాలకు మన స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే అవసరం కూడా ఉంది. అదేవిధంగా రేపే, అంటే ఇప్పటికే సర్వాయి పాపన్న గారి జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వము అధికారికంగా చేస్తుంది. రేపు దొడ్డి కొమరయ్య గారి జయంతి కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారికంగా చేస్తున్నారని ఇప్పుడే సమాచారం వచ్చింది. వారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గౌడ సంఘ సభ్యులందరికీ కూడా, మండల సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.